రెండు మూడు విషయాలు మీడియాకి షేర్ చేద్దామని. అందులో ముందుగా సంక్రాంతి అప్పుడు ఈగల్ సినిమాని మూవ్ ఆన్ అయ్యారు. మూవ్ ఆన్ అయినప్పుడు ఫిబ్రవరి 9 వాళ్ళు అనుకోవడము డేట్ ఫైనల్ చేయడం జరిగింది. అప్పటికే భైరవ కోన సినిమా కూడా డేట్ అనౌన్స్ చేశారంట, మా నోటీస్లోకి రాలేదు, ఛాంబర్ నోటీస్లోకి. పోతే తర్వాత మళ్ళీ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ గారితో అండ్ ప్రొడ్యూసర్ రాజేష్ గారితో మళ్ళీ ఛాంబర్ ద్వారా మాట్లాడి వారిని కన్విన్స్, మేము అడిగాము వారు కన్విన్స్ అయ్యారు. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో ఛాంబర్ ఇచ్చిన మాటకి మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని ఈరోజు నిలబెడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారికి. అండ్ అప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి 9కి వెళ్ళిన పీపుల్ మీడియా వాళ్ళకి చెప్పడం జరిగింది, వాళ్ళకి సాధ్యమంత మటుకు నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఆ సినిమా పడుతుంది ఏపీ తెలంగాణలో. సో అప్పుడు అనుకున్నదే యాత్ర అనే సినిమా ఒకటి వస్తుంది అని. పోతే అది పొలిటికల్ బ్యాక్డ్రాప్లో వాళ్ళు ఎలక్షన్స్ వల్ల దానికి అది ముందు డేటు వేసుకున్నారన్నారు. వాళ్ళని అడిగి చూసాము బట్ ప్రాక్టికల్గా జరగలేదు. అలాగే లాల్ సలాం అని తమిళ్లో రిలీజ్ ఉంది, రజనీకాంత్ గారు గెస్ట్ రోల్గా చేసిన సినిమా, వాళ్ళు కూడా సంక్రాంతికి అనుకుని రిలీజ్ మార్చుకున్నారంట. సో వాళ్ళకి ఏంటంటే మన ఎక్స్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఎన్వి ప్రసాద్ గారు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళకి మినిమం థియేటర్స్ దొరికినా మాకు చాలండి, వీఆర్ నాట్ కమింగ్ ఫర్ ఎనీ కాంపిటీషన్. సో అది పీపుల్ మీడియా వారికి చెప్పడం జరిగింది ఈ రెండు సినిమాల గురించి. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసి పర్వాలేదండి, ఇస్ అ బిగ్ ఫిలిం మాది కదా, సో మాతో పాటు ఇంకో రెండు సినిమాలు వస్తున్నప్పుడు యాత్ర అండ్ లాల్ సలాంకు వాళ్ళు పాజిటివ్గా స్పందించినందుకు మళ్ళీ పీపుల్ మీడియాకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి, ముందుకెళ్తున్నప్పుడు ఒకరికి ఒకరు సహకారం చేసుకోవాలనే దాంట్లో పీపుల్ మీడియా ముందుకొచ్చింది. సో సంక్రాంతికి కానీ ఇప్పుడు కానీ రెండుసార్లు వాళ్ళు ఛాంబర్ని రెస్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రస్తుతానికి షార్ట్ అవుట్ అయిపోయింది. సో ఫిబ్రవరి 9 ఈగల్కి మేజర్ స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ పాయింట్ 2, నిన్న తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా అండ్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అండ్ కౌన్సిల్ అండ్ గిల్డ్ నుంచి కూడా కొంతమంది ప్రొడ్యూసర్స్ నేను సీఎం గారిని కలవడం జరిగింది. ఆ న్యూస్ మీ అందరికి తెలిసిందే. సో దాంట్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాల్ని దాదాపు 1 hour 15 minutes సీఎం గారు పాయింట్ 2 పాయింట్ అందరితో డిస్కస్ చేసి, మేము వెళ్ళిన అందరితో అన్ని సమస్యలు ఎలా ఉంటే బాగుంటుంది, సమస్యలే కాదు ఈ సమస్యలకు పరిష్కారాలు కూడా మీరే తీసుకొని రండి అని మళ్ళీ మాకే అప్పచెప్పడం చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఓకే, ఇది ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయడానికి సొల్యూషన్తో రండి, దానికి 100% గవర్నమెంట్ నుంచి మేము సపోర్ట్ చేస్తామన్నారు. సో దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. ఏమేమి ఉన్నాయి ఆల్ 24 crafts ప్రొడ్యూసర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అవన్నీ వర్కౌట్ చేస్తున్నాం. మోస్ట్లీ మాకు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉంది, ఈసీ మీటింగ్లో చర్చించుకొని గవర్నమెంట్కి ఏమేమి కావాలి అనేది అప్లికేషన్ రెడీ చేసి మళ్ళీ తొందరలోనే కలిసి గవర్నమెంట్ ద్వారా జర్నీ చాలా పాజిటివ్ జర్నీ కనిపించింది. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు, మాకు నేను అవకాశం లేదు మీకు థ్యాంక్ యూ చెప్పడానికి. ఈరోజు ఛాంబర్ ద్వారా మా హోల్ ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ చెప్తుంది. సో మీరు చెప్పినట్టుగానే అవన్నీ డీటెయిల్స్ తీసుకొని తొందరలోనే మళ్ళీ వచ్చి కలిసి ఇండస్ట్రీకి ఛాంబర్ ద్వారా గవర్నమెంట్కి ప్రాపర్ బ్రిడ్జిని ఫామ్ చేసి చాలా పాజిటివ్గా జరిగేలాగా ప్రయత్నం చేస్తాం. అండ్ మాకు డే ఆఫ్టర్ టుమారో ఈసీ మీటింగ్ ఉంది, ఆ ఈసీ మీటింగ్లో చాలా విషయాల్ని డిస్కస్ చేసి ఇండస్ట్రీలో మొన్న చూసారు మీరు సంక్రాంతికి కొన్ని రకరకాలుగా డీవియేట్ అవుతున్నాయి, అలాంటి డీవియేషన్ లేకుండా కూడా ఏం చెయ్యాలనేది ఈసీ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఫ్యూచర్ మంత్స్కి, ఫ్యూచర్ ఇయర్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి బ్రిడ్జ్ చేస్తాం. అంటే 9కి ఇలా 4 సినిమాలు ఉన్నాయి, ఛాంబర్ నుంచి మనం ఇచ్చాం కదా అని వాళ్ళు 16th. సో నేనే చెప్పాను 16th ఫ్రీగా ఉంది. సో రాజేష్ గారికి అనిల్ గారికి చెప్తే మేము మాట్లాడగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు 16th వస్తున్నారు, 1 week. 9th అంటే 1 week లేటర్గా వాళ్ళు వస్తున్నారు. సో ఆల్రెడీ వాళ్ళ పాట బిగ్ హిట్ అయింది, సో ఆ సినిమా కూడా హిట్ కావాలని
అందరం కోరుకుంటున్నాము. సో సోలో ఆల్మోస్ట్ వాళ్ళకి సోలో రిలీజ్ లాగే ఉంది. ఏదైనా వస్తే ఇంకా వేరే సినిమాలు ఏమన్నా స్మాల్ ఫిలిమ్స్ వస్తాయేమో, బట్ మోస్ట్లీ సోలోగా కనిపిస్తుంది. అంటే మనకు ఎప్పుడు అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్పెషల్లీ మీడియా, సంక్రాంతి అనేది ఖచ్చితంగా వార్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఫెస్టివల్కి అందరు సినిమాలు రిలీజ్ చేసుకోవాలనుకుంటారు. కొందరు ఇప్పుడు మన ఈగలకు వాళ్ళు అర్థం చేసుకున్నట్టు కొందరు వెళ్తారు, కొందరు వెళ్ళరు. సో వెళ్ళినప్పుడు ఏంటి, దాంట్లో కూడా ఒక చాలామంది అర్థం చేసుకోవాల్సింది, సంక్రాంతికి వచ్చినప్పుడు ఒక కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉండడం వల్ల మీరు మీడియా వాళ్ళు ఒక్క సినిమాని 10 సార్లు చెప్తూనే ఉంటారు. ఇవి నిజాలు. ఒక ఇది ఫిలిం, ఈ సినిమా ద్వారా సినిమాలు వస్తున్నాయంటే 10 సార్లు ఆ సినిమా గురించి చెప్తే వాళ్ళకు మైలేజ్ వస్తుంది. సో కాంపిటీషన్ ఉన్నప్పుడే ఆ సినిమాలకు మైలేజ్ వస్తుందని సంక్రాంతికి 3-4 సినిమాలు తెలుగు సినిమాలు రావడం సహజం. ఇది మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు. కాబట్టి సంక్రాంతికి తప్పదు, వేరే వారాలలో ఉన్నప్పుడు సాధ్యమైనంత మట్టుకు అందరూ అర్థం చేసుకుంటారు, ప్రొడ్యూసర్స్ అర్థం చేసుకొని సెటిల్ డౌన్ అవుతుంది. బట్ సంక్రాంతికి ఎవ్రీ ఇయర్ రావాల్సిందే, పోతే నెక్స్ట్ ఇయర్ నుంచి సంక్రాంతికి మీకు దిల్రాజు దొరకడు. ఎందుకంటే నా మీదకి రాకుండా చేసుకోవడానికి 31st ఈసీ మీటింగ్లో స్ట్రాంగ్ స్టెప్స్ తీసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడేలాగా చేస్తాం. ప్రస్తుతానికి మా బాడీ అలా వర్క్ చేస్తుంది, రేపు వచ్చే బాడీ కూడా ఇలా వర్క్ చేస్తే బాగుంటుంది. మేమేంటి అందరం టీం వర్క్గా చేస్తున్నాం, ఎలా చేస్తే బాగుంటుందని ప్రయత్నం చేస్తున్నాము. 90% సక్సెస్ అవుతున్నాము, 10% ఫెయిల్ అవుతున్నాము. అంటే 10% ఫెయిల్ అవడానికి కూడా రకరకాల రీజన్స్ ఉంటాయి. నన్ను దొరకడు మీనింగ్ నెక్స్ట్ దానికి నేను టర్మ్కు ప్రెసిడెంట్గా ఉండను, కాబట్టి ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం. నాది 1 ఇయర్ టర్మ్, ఆల్మోస్ట్ 6 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు దానికోసం ఉన్నా. మళ్ళీ దీని మీద హెడ్లైన్స్ నెక్స్ట్ టర్మ్కి నేను ప్రెసిడెంట్గా ఉండాలండి, 1 ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. ఏమ్మా మీ అందరికీ తెలుసు, మాకు తెలుసు, పాపము ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది, నడవని. నెక్స్ట్ సంక్రాంతి, ఒక నిమిషం, నెక్స్ట్ సంక్రాంతికి నా సినిమా ప్రొడక్షన్ నుంచి కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ప్రెసిడెంట్గా నేను ఉన్నాను కాబట్టి నా మీద సమస్యలు ఎక్కువ ఉండవు, అప్పుడు కూర్చున్న వాళ్ళు సాల్వ్ చేస్తారు. సో ఈరోజు ముందు ఛాంబర్ నుంచి అందరం వెళ్ళి కలుస్తున్నాము. కలిసిన తర్వాత ఒక ప్లాన్ ఉంది. సో ఇది అయిపోయిన తర్వాత అది ఈసీలో మాట్లాడతాం, ఎల్లుండి ఈసీలో మాట్లాడి విల్ గెట్ బ్యాక్. ఒక ప్లాన్ ఉంది, అదేనండి. అంటే ఇందాక నేను చెప్పిన దాంట్లో అదే, నెక్స్ట్ మంత్స్, నెక్స్ట్ ఇయర్స్, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక ప్లాన్ చేయడానికి ఒకటి వర్కౌట్ చేస్తున్నాము. సాధ్యమంత మట్టుకు సమస్యల్ని తగ్గియాలి. ఏం చేయగలుగుతాం మేము, ఇక్కడ ఛాంబర్ అనేది ఉంది, అందుకు సమస్యల్ని తగ్గించి ముందుకెళ్ళాలి. సో దానికోసము అదేమో అంటారు కదా, చెట్లున్న దానికే రాలు, పనులున్న చెట్టుకే రాలు తగ్గితే మా మీదకి వస్తాయి, భరిస్తాము, చేసుకుంటూ వెళ్తాం. మేము ఇక్కడ సీట్లో ఉన్నంత మట్టుకు ఎంత బెస్ట్ చేయగలగాలి ఇండస్ట్రీకి అనేది చేస్తాం. అది ఇంపాసిబుల్ అండి. ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇవాళ సినిమా పాన్ ఇండియా అయినప్పుడు, సంక్రాంతికి మనదే ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా వస్తుంది అనుకుందాం, వాళ్ళు వెళ్ళి తమిళ్లో రిలీజ్ చేయాలి, కన్నడలో రిలీజ్ చేయాలి, హిందీలో రిలీజ్ చేయాలి, మనం చెయ్యాలి అనుకున్నప్పుడు పక్కన నుంచి వచ్చేలా మీరు ఆగండి అని చెప్పలేం కదా. సో ఇది ఈరోజు సినిమా మారిపోయింది, ఇస్ అ గ్లోబల్. పోతే మన సంక్రాంతికి ఫస్ట్ ప్రయారిటీ మన సినిమాలకు ఉండాలి, తర్వాత ఆ సినిమాలకు. ఇప్పుడు సంక్రాంతికి మనం చూసాము అక్కడ 2 తమిళ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి, మన దగ్గర మనం 4 సినిమాలకి ఫిక్స్ అయ్యాం కాబట్టి అదర్ లాంగ్వేజ్ సినిమాలు ఏం రిలీజ్ కాలేదు. వాళ్ళు ఇప్పుడు 26 జనవరి నిన్న మొన్న చేసుకున్నారు. అదేనండి, వస్తూనే ఉంటాయి. ఇప్పుడు పీపుల్ మీడియా వాళ్ళు మాకు సార్ ఈ సినిమా వస్తుంది, కొంచెం మీరు ఛాంబర్కి వెళ్ళి చూడండి అంటే మేము ముందడుగేస్తాం. అట్లా వస్తూనే ఉన్న సినిమాలన్నింటినీ ఏ సినిమా రాకుండా ఆపాలి అని అంటే మాకు కష్టమవుద్ది. బట్ పీపుల్ మీడియాకి వెళ్ళి డెఫినెట్గా ఇది వస్తే దాన్ని 100% చేద్దామని రాజేష్ గారితో అనిల్ గారితో మాట్లాడి ఒక సినిమా తగ్గితే మెజారిటీ థియేటర్లు ఈగలకు పడాలి. ఎందుకంటే వాళ్ళు సంక్రాంతికి మాకు ఛాంబర్కి సపోర్ట్ చేశారు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాం. వచ్చిందిగా ఆల్రెడీ మా సినిమా వస్తుందిగా, ఆ సినిమా వెనకకెళ్తే మా సినిమా వస్తుందని అన్అఫీషియల్గా చెప్పాంగా, అయిపోయిందా? అది కూడా క్లారిటీ వచ్చేసింది కదా, అది కూడా చెప్పాలి. దేవరా పోస్ట్పోన్ అవుతే మేము వస్తామని చెప్తున్నాను.